हेलो अंडी, वेलकम टू भावनास किचन। ईरोजु मनं रेस्टारेंट स्टाइल्लो बटर चिकन एला चेयालो चूद्दां। मुंदुगा चिकन बागा कड़िगी अंदुलो ओक स्पून अल्लं वेल्लुल्लि पेस्ट, हाफ निम्मकायनि पिंडुकोवाली, अलागे रुचि की तग्ग कारपुडि, अर स्पून पसुपु वेसुकोवाली, अलागे अर स्पून गरम मसाला, रुचि की तग्ग साल्ट, अर स्पून धनियाल पोड़ी वेसुकोनी, नालुगु स्पून गड्ड पेरुगु वेसुकोनी बागा कलुपुकोवाली। ई कलिपिन मिश्रमान्नी हाफ एन अवर फ्रिज लो पेट्टुकोवाली। हाफ एन अवर तर्वात स्टव पैन पैन पेट्टेसुकोनी अंदुलो 2 टेबल स्पून आयल वेसुकोनी मंटनु लो टू मीडियम फ्लेम लो पेट्टुकोनी चिकेन अंता बागा एर्रगा अयेंत वरकु फ्राई चेसुकोवाली। चिकेन एंत बागा फ्राई अयिते करी अंता टेस्टीगा वस्तुंदी। चिकेन पीसेस अन्नी साफ्ट गा फ्राई अयेंत वरकु वेयिंचुकोवाली। इला बागा फ्राई अयिन तर्वात पक्कन पेट्टेसुकोवाली। ఇప్పుడు ఒక పాన్ పెట్టేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి జీలకర్ర అలాగే హోల్ గరం మసాలా దినుసులు కూడా వేసుకోవాలి। ఇందులోనే కొంచెం పుదీనా, 4 పచ్చిమిర్చి, ఒక 4 రెబ్బల వెల్లుల్లి, 6-7 ఎండు మిర్చి వేసుకొని బాగా కలుపుకోవాలి। ఆ తర్వాత సన్నగా పొడుగ్గా తరుగు పెట్టుకున్న ఉల్లిపాయల్ని కూడా వేసుకొని కలుపుకోవాలి। ఒక స్పూన్ బటర్ వేసుకోవాలి, అలాగే 2 టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి। ఇవన్నిటిని బాగా కలుపుకోవాలి। ఆ తర్వాత కొన్ని జీడిపప్పు పల్పుల్ని వేసుకోవాలి। ఆ తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి। టమాటాలు మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు ఒక 2 ఇలాచీలు వేసుకొని బాగా కలుపుకోవాలి। ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్ లో చేసుకోవాలి। స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవన్నింటినీ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి। అవసరమైతే ఇందులో 1/2 గ్లాస్ వాటర్ వేసుకోవచ్చు। ఇప్పుడు అదే పాన్ లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని ఒక చిన్న సైజు ఉల్లిపాయ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి। అలాగే ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ ను వేసుకోవాలి। ఆ తర్వాత 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి। అలాగే 1 స్పూన్ బటర్ వేసుకొని కలుపుకోవాలి। ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలన్నిటిని ఇందులో వేసుకొని కలుపుకోవాలి। ఇప్పుడు ఇందులో ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి, అలాగే కొంచెం కసూరి మేతి మరియు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి। ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి సిమ్ లో। కర్రీ మొత్తం రెడీ అయిపోయిన తర్వాత బటర్ వేసుకోవాలి। ఇప్పుడు టేస్టీ టేస్టీ రెస్టారెంట్ స్టైల్ బటర్ చికెన్ రెడీ అయిపోయింది। మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో తెలపండి। ఈ రెసిపీ గనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి।